మూసి మురికి కుంపం నుంచి గట్టెక్కించాలని నల్గొండ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మూసి ఎక్కడైతే భాగ్యనగరం నుంచి మొదటగా వచ్చి చేరేది పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలంలోని పిల్లాయిపల్లి కాల్వ. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం మూసి ఎంత కాలుష్య కోరల్లో చిక్కుకుందో మనం విజువల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. మొత్తం తెల్లగా నురుగలు కక్కుతున్నటువంటి రసాయనాలన్నీ కూడా వ్యర్థాలన్నీ కూడా కలిసి మూసీలో కలిసి ప్రవహిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో కూడా భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో వందలాది వేలాది ఎకరాల్లో కూడా పంట సాగు చేసేది ఈ నీటితోటే అంటే మీరు నమ్ముతారా? ఈ తినే తిండిని పంటని కూడా ఎవరు ఇక్కడ తినలేకపోతున్నారు. ఇక్కడ కేవలం ఈ నీటితో పంటను పండించడమే కానీ ఇక్కడ పండినటువంటి కూరగాయలు కానీ అదేవిధంగా బియ్యం కానీ తినలేని పరిస్థితి దాపరిల్లిందని చెప్పవచ్చు. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం చూసినట్లయితే ఈ మూసీ నది అనేది ఒక జీవనదిలా నీరు తాగే విధంగా ఉండేది. కానీ మొత్తం కూడా కాలుష్య కురలో చిక్కుకొని విష విధంగా ప్రవహిస్తుంది. మొత్తం కూడా ఈ ప్రవాహం అనేది ఇటు భువనగిరి కానీ తుంగతుర్తి నకరికల్ మొత్తం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల మేర కూడా ప్రవహిస్తూ వెళ్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మూసీకి పునర్జీవమని మూసీ ప్రక్షాళన అని చెప్తున్నారో ఖచ్చితంగా అది చేసి తీరాలని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా రోగాల బారిన పడుతూ ఈ నీటిని ద్వారా ఆ తింటున్నటువంటి కూరగాయలతో పంటలతో కూడా రోగాల బారిన పడుతున్నాం. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్లైన వారికి కూడా ఆ పిల్లలు కూడా పుట్టినటువంటి పరిస్థితి కూడా దాపురించిందంటే కేవలం ఇలాంటి నీరు తాగడం వల్లనే మొత్తం కూడా ఈ విధంగా దాపురించింది. ఖచ్చితంగా కూడా దీన్ని ప్రక్షాళన చేసి తీరాలి. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా ఏ పార్టీలైనా కానీ రాజకీయ కోణంలో చూడొద్దు కానీ ఒక మానవీయ కోణంలో చూడాలని కూడా ఇక్కడి ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రజలంతా కూడా ఏళ్ల తరబడి ఎన్నో ఏళ్ల తరబడి కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో మూసీ ప్రక్షాళనని పెట్టడం మూసీ శుద్ధీకరణని పెట్టడమే కానీ ఎక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. రాను రాను మొత్తం కూడా ఆ విషపు వాయువులు కూడా మొత్తం ఇందులో రసాయనాలు కలిసి కూడా ఇక్కడ బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. పుట్టబోయే పిల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు కానీ ఉండలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎక్కడైతే వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టినటువంటి మూసి మొత్తం భాగ్యనగరం గుండా ప్రవహించుకుంటూ అటు ఉప్పల్ నుంచి కూడా మొదటగా అడుగు పెట్టేది యాదాద్రి భువనగిరి జిల్లా. మనం చూస్తున్నటువంటి ప్రాంతం పోచంపల్లిలోని పిల్లాయిపల్లి కాల్వలో ఇదే కాల్వ గుండా కూడా మొత్తం ఏ విధంగా ఒక నది మాదిరిగా కృష్ణానది మాదిరిగా కూడా ప్రవాహం మాదిరిగా ఏ విధంగా పోతుందో చూసొచ్చు. మొత్తం ఈ మూసి నీటితోనే వందలాది ఎకరాలు వేలాది ఎకరాల్లో కూడా వరి సాగు చేస్తున్నారు, కూరగాయలు సాగు చేస్తున్నారు, ఆకుకూరలు చేస్తున్నారు. మొత్తం ఇదే కూరగాయలని హైదరాబాద్ లో ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మొత్తం బియ్యం కానీ కూరగాయలు కానీ మొత్తం అది తిని కూడా రోగాన బారిన పడుతున్నారు. ఖచ్చితంగా మూసీని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఖచ్చితంగా హర్షిస్తున్నాం. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే, శుద్దీకరణ చేయాల్సిందే అని కూడా నల్గొండ జిల్లా వాసులు పట్టుబడుతున్నారు. అందుకనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజా చైతన్య యాత్ర కూడా చేపట్టడం జరిగింది. భువనగిరిలో ప్రజా చైతన్య యాత్ర మొదలుకొని నకరికల్లో ప్రజా చైతన్యానికి తుంగతుర్తిలో కూడా ఈ విధంగా మూసీకి ఆ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఆ రైతులు అదేవిధంగా ప్రజా సంఘాలంతా కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. మూసీ ప్రక్షాళన కోసం నల్గొండ జిల్లాలో నడు బిగించారు. మూసీని ప్రక్షాళన చేయాలని ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతుంది. చూడొచ్చు మనం చూస్తున్నాం ఎక్కడైతే భాగ్యనగరం నుంచి మొట్టమొదట మొదలయ్యేది మూసీ కలిసేది ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని పిల్లాయిపల్లి అని చూడవచ్చు. మనం చూడొచ్చు మొత్తం మూసీ కాలుష్య కొరల్లో ఏ విధంగా చిక్కుకుందో మనం చూస్తున్నాం. వస్తున్నటువంటి ప్రవాహాన్ని చూస్తున్నాం. ఒకప్పుడు జీవనదిలా స్వచ్ఛమైన నీటితో ఉండేటువంటి ఈ మూసీ మొత్తం కూడా ఆ ఫ్యాక్టరీలతో అదేవిధంగా డ్రైనేజీ వాటర్ తో ఎక్కడికక్కడ కూడా కలుషితమై కూడా మురుగు నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా ఇదే నీటితో
పంటలు పండించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా వరి కాని కూరగాయలు కాని మొత్తం సాగయ్యేదంతా కూడా ఇదే నీటితోటి నురుగలు కక్కుతున్నటువంటి కాలుష్యంతో నురుగలు కక్కుతున్నటువంటి ఆ నీటిని చూస్తున్నాం. ఎక్కడైతే వికారాబాద్ లో పుట్టినటువంటి ఈ మూసీ నది అనేది ఇక్కడ మొత్తం ఆ మొట్టమొదటగా ఎంటర్ అయ్యేది, నల్గొండ జిల్లాలోకి ఎంటర్ అయ్యేది పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఈ మూసీని ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తానని కూడా, మూసీకి పునర్జీవం కల్పిస్తానని కూడా నడుం బిగించడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఇలా పరిస్థితి మాత్రం వందలాది సంవత్సరాల నుంచి కూడా ఈ యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండాలన్నా ఏ పంటలు తినాలన్నా కానీ తినలేని పరిస్థితులు అని చెప్పవచ్చు. మొత్తం మహిళలు చూస్తున్నాం ఎక్కడెక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా మాకు ఈ మూసి ఆ కాలుష్యం నుంచి రక్షించి పునర్జీవం కల్పించి మంచినీరు వస్తుందా లేదా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు మొత్తం కూడా అనారోగ్యాల బారిన పడడం కూడా మనం చూస్తూ ఉండడం జరిగింది. చాలా వరకు కొత్తగా పెళ్లైన వారి కూడా ఆ పిల్లలు కూడా పుట్టకపోవడం, ఎందుకంటే ఈ రసాయనాలతో వస్తున్నటువంటి వాటర్ తోటే ఈ కూరగాయలు అదేవిధంగా వరి పంట సాగు కూడా చేస్తున్నాం, అదే తిండి తింటున్నాం కాబట్టి వారి అంతా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తం కూడా ఓవైపు ప్రతిపక్ష పార్టీ మరోవైపు అధికార పార్టీ కూడా మాటల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీది ఏ ఊరు? ఎక్కడ? పిల్లాయిపల్లి. ఏంటమ్మా ఇదేంది మొత్తం అంత మూసి కాలువ? అంత పట్టణం కెళ్ళి అంత కొట్టుకొస్తుంది, అంత గలీజ్ వస్తుంది మాకు. మాకు పంటలు కూడా అంత గలీజ్ అయిపోతున్నాయి. మాకంత గలీజ్ పంట వస్తుంది మాకు. మాకు అర్థమైన కూలి దీని కాళ్ళు చేతులు లేస్తలేవు, లేనిపోని రోగాలు వస్తున్నాయి. మరి ఎట్లా బతుకుతున్నారు ఈ నేల నుంచి? ఇక ఎట్లా బతుకుతున్నామో, ఇక రోగాల పాలవుతున్నాము, నొప్పుల పాలవుతున్నాము. ఇక మా పరిస్థితి భగవంతుని తెలుసు, మేము ఏం చేయాలి నాయన. చాలా వరకు డాక్టర్లు కూడా చెప్తున్నారు మొత్తం కూడా దీని కారణంగానే మొత్తం కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు దీ మూసి కాలువ నుంచి మొత్తము ఇక్కడ నల్గొండ ఏరియా మొత్తము రోగాల పాలైపోతున్నారు అని చెప్తున్నారు సార్. చెప్పండి. కాళ్ళు లేస్తలేవు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నీ మంచి కాల్షం రాక అప్పుడు 40 ఏళ్ల కింద మంచి నీళ్లు వచ్చేది, ఇట్లా గుండల లెక్క చేసుకుని గుండ్ల కింద ఇట్లా కాల్వలు చేసుకునేది, అందుకని ముంచుకొని తాగేది. అప్పుడు మేము 40 ఏళ్ల కింద చూసిన 40 ఏళ్ల కింద అప్పుడు నీళ్లు మంచిగా వచ్చేది, గుండె కింద చెల్మ తోడుకునేది. ఆ చెల్మల కంచి కాల్వ పోతే మేము నీళ్లు తీసుకోకపోయేది. ఇక అవే నీళ్లతోటి ముంచుకొచ్చుకొని లొట్ల గమ్లో అయినా లొట్టి ఏడవేత్తాడ తెచ్చుకొని అందులో ముంచుకొని పోసుకొచ్చుకొని ఆ నీళ్ళు తాగేది. అప్పుడు మంచుకున్నాం. ఇప్పుడు ఏందమ్మా పరిస్థితి? మరి అక్కడికంత అందా కొట్టుకొస్తుంది. నేను చెప్తే మేము చెప్తే ఇంటట్టుండ్రా, పెద్దోళ్ళే అది పట్టించుకోవాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దీన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేస్తా, మంచినీరు లాగా చేస్తా అంటున్నారు, ఏమంటారు? చేస్తే మంచిగానే ఉంటది, అందరికీ ఊరంతా బాగుంటది, అందరికి ఎక్కడైనా మంచిగా ఉంటది. మంచిగా కావాలనే మాకు కూడా ఉంది. మీరు మరి ఏం తింటున్నారమ్మా? ఏం బియ్యం తింటున్నారు? ఏం కూరగాయలు తింటున్నారు? ఈ కూరగాయలే సారు, ఈ కూరగాయలే, ఈ బియ్యమే, ఈ బియ్యం తిని కూరగాయలు తిని మాకు లేకుంటా దావకాన్లో పాలు దావకాన్లు తిరుగుతున్నాం. అట్లా కూడా మాకు కాల్ చేతి. ఏంటి పిల్లల పరిస్థితి కానీ ఇంట్లో ఉన్న పరిస్థితి? మా మన్మలు మన్మరాలు మన కూరగాయలు తినొద్దంట, మన పువ్వు తినొద్దంటనే మనం ఇంకా ఇట్లా అవుతున్నామని పిల్లలు కూడా అంటున్నారు సార్. ఎన్నేళ్ల నుంచి గోస అనుభవిస్తున్నారు? ఈ 40 ఏళ్ల సంది, ఇంకా 15 ఈ 20 ఏళ్ల సంది అయితే ఎక్కువ అవుతుంది సారి. ఇక 20 ఏళ్ల సంది అయితే ఎక్కువ నీళ్లు తాగక, ఈ నీళ్లు మేము తాగేది ఈడనే ఇక్కడనే ఉష్కల గుంత తవ్వుకొని నీళ్లు పట్టుకొని చేపలు పట్టుకొని మేము తిన్నోళ్ళం. ఇక్కడ ఇవి నీళ్లు తాగకుండా అయినాం సారు, లేకుండా అయ్యింది. చూడొచ్చు చాలా వరకు ఉన్నారు. ఏంటమ్మా ఈ పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంది? ఇట్నే బతుకున్నాం సారు, కాళ్ళు చేతులు జరాలు రోగాలు అన్ని సమస్యలు వస్తున్నాయి. ఇదే కూరగాయలు తినడం, ఇదే కూరగాయలు ఏమైనా ఇవే కూరగాయలు, గలీజ్ నీళ్లు, అన్ని అన్ని రోగాలు అన్ని. పిల్లల పరిస్థితి ఇంట్లో? పిల్లల పరిస్థితి కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. పిల్లలకి వాటర్ ఈ గలీజ్ నీళ్లతో పిల్లలు తాగినా గానీ బాగలేదు, అనారోగ్యంతో పడుతున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. పంటలు గిట దోమలు ఈగలు ఎంతో ఇబ్బంది అవుతున్నారు. చాలా గాలి నీరు గిట చాలా ఇబ్బంది అవుతున్నారు కదా. ఈ నీట్గా ఈ నీళ్ళు అనేది చాలా శుభ్రంగా ఉంటేనే మాకు మంచిగా ఉంటుంది. మూసిని ప్రక్షాళన చేస్తాం, కొత్త పునర్జీవం చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చేయాలి సార్. చేస్తేనే మంచిగా ఉంటారు సార్. దీని వల్ల చాలా అనారోగ్య పాలవుతుంది సార్ వాటర్ వల్ల. వాటర్ వల్ల
మేము వ్యాపారం పండించుకొని దీని వల్ల పంట చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ వాటర్ వల్ల పిల్లలకు కూడా చాలా ఆరోగ్య పాలైతు సార్. రోగాల బారి పడుతున్నాం. కొరిప వంట ఈ వంట ఈ మనం వ్యాపారం చేసుకొని తినడం వల్ల కూడా ఈ నీరు వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మాది వంక మామిడి సార్. ఇక్కడ జగత్పల్లి అనే ఊరిలోని కలుషితమైన కాలువ ఉంది. ఆ కాలువను శుభ్రం చేయాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. అంత అనారోగ్యంగా ఉంటారు ప్రజలందరూ. పిల్లలు కూడా అనారోగ్యంగా దోమలు ఈగలు అన్ని అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎందుకంటే శుభ్రం చేయాలని వరి పంటలు గాని కూరగాయలు గాని అంత ఆగమాగంతోనే ఉంటుంది. చూడొచ్చు మొత్తం కూడా మహిళలంతా కూడా చెప్తున్నారు. ఏళ్ల తరబడి కూడా మేము ఇక్కడ నరక యాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో వారు ప్రత్యక్షంగా చెప్తున్నారు 40 ఏళ్ల కింద ఇదే నీటిని తాగేది. ఇక్కడికి వచ్చి కూడా చిల్మలు చేసుకుంటే కూడా నీరు పట్టుకుని వెళ్లేది. అప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడంతా కూడా చూడొచ్చు మొత్తం అంతా కలుషితమైతున్నటువంటి మూసి కాలుష్యంతో మొత్తం ఒక ఆ జీవనదిలా ఉన్నటువంటి మూసి ఇప్పుడు మొత్తం కూడా ఒక మురికి కుంటగా మారినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఎక్కువగా ఇది యాదాద్రి భువనగిరి జిల్లా, అదేవిధంగా నకరికల్ తుంగతుర్తి మొత్తం కూడా ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పవచ్చు. మొత్తగా ఇక్కడైతే హైదరాబాద్ నుంచి ఎంటర్ అయ్యి కూడా మొదటగా ఎంటర్ అయ్యేది కూడా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే ఎంటర్ అవుతుంది. ఇదంతా కూడా మొత్తం ఇది భువనగిరి అదేవిధంగా వాడపల్లి మీదుగా కూడా కృష్ణానదిలో కలుస్తుందని చెప్పవచ్చు. మూసిని ప్రక్షాళన చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అయితే గతంలోనే ఆ కేసీఆర్ హయాంలోనే ఇలా ఉండేవి కాదు, నీరంతా కూడా మేము ఎస్టీపీలను ఏర్పాటు చేయడం జరిగింది. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసి శుద్దీకరణకు మొత్తం కూడా చేయం. గత ప్రభుత్వాలే కారణం, గత ప్రభుత్వాల కారణంతోనే ఈ విధంగా మూసి ఈ విధంగా అయిందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మూసిని ప్రక్షాళన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ నాయకుల మాటలు అలా ఉంచితే మాత్రం కానీ ఇక్కడ జీవం గడుపుతున్నటువంటి మొత్తం అందు కూడా ఇక్కడ తినే పంటను కూడా తినలేకపోతున్నాం, పండించే కూరగాయలు కూడా తినలేకపోతున్నాం, అనేక మొత్తం రోగాల బారిన పడే ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఖచ్చితంగా మూసిని ప్రక్షాళన చేయాలని నల్గొండ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కృష్ణతో రమేష్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.